వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని ఇప్పటికే పోలీస్ శాఖ సూచిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం రూరల్ పరిధిలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన అనేక అంశాలపై మాతో మాట్లాడేందుకు ఖమ్మం రూరల్ ఏసీపీ బసవారెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్. ప్రతి ఏటా కూడా శాంతి భద్రతల విషయంలో మీరు పూర్తిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ఈసారి గణేష్ నిమజ్జన ఉత్సవాలు, మరోవైపు కొంత పొలిటికల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, ఒకవైపు ఎన్నికల సమయం సమీపిస్తుంది కూడా, ర్యాలీలు కావచ్చు, ఇతరత్ర పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి ఈసారి? ఈ ఖమ్మం ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఆర్టీవీ తరపు నుంచి మేము ఆర్టీవీ ద్వారా గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా చక్కగా ప్రజలు సుఖ సంతోషాలతోటి శాంతియుతంగా జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రెండు రోజులు కూడా గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో గడుపుకొని ఎలాంటి గొడవలు ఎలాంటి కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఈ గణేష్ విమర్శన ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాలు అనేవి గత నుంచి వస్తున్న అందరూ సొసైటీలో కులమతాల భేదాలు లేకుండా చాలామంది మా ఏరియాలో చూస్తున్నాము, ముస్లిం సోదరులు కూడా గణేష్ విగ్రహాలు పెట్టుకున్నారు. అంటే ఇది కులమతాలకు సంబంధం లేకుండా ఒక సొసైటీలో యూనిటీకి సంబంధించిన అంశంగా భావించి ప్రజలందరూ దీన్ని ఒక సొసైటీలో ఐక్యత గురించి ఈ ఉత్సవాలను జరుపుకునే విధంగా సొసైటీని కానీ యూత్ను కానీ రాబోయే కాలంలో తరంలో వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, దానికి ఈ గణేష్ ఉత్సవాలకు యాక్చువల్గా సంబంధం లేదు. ఇది పబ్లిక్ యొక్క సామూహిక ఉత్సవాలు, అవేమో అవి రాజకీయమైన వాతావరణం, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ ఇక్కడ మా దగ్గర గణేష్ ఉత్సవాలు దాదాపు 1100 విగ్రహాలు మా డివిజన్లో మొత్తం ఖమ్మం రూరల్ డివిజన్లో పెట్టుకోవడం జరిగింది. దీనికి తగిన ఏర్పాట్లు మా కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు, ఆఫీసర్ల యొక్క సూచన మేరకు ప్రతి చోట తగిన బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మండలి దగ్గరికి మా పోలీసు బృందాలు వెళ్ళి అక్కడ ఏర్పాట్లను సమీక్షించడం జరుగుతూ ఉంది. వాళ్ళతోటి మమేకమై వాళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా చూసుకోవడం జరుగుతుంది. శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఏమైనా గుర్తించారు ఇప్పటివరకు? ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ నాయుడుపేట బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పబ్లిక్ని అనుమతించడం జరగదు. అక్కడ వాహనాలు కానీ అక్కడి నుంచి రాకుండా ఈ బైపాస్ రోడ్ నుంచి ఖమ్మం వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా మా ఈ నిమజ్జనం ప్రేస్లో ఒకటి మన నాయుడుపేట దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చిన్న వెంకటగిరి దగ్గర కూడా మున్నేరులో ఈ రెండు ప్రాంతాల్లో మున్నేరులు వేయడానికి, గణేష్ విజయాలను ఏర్పడడానికి క్రేన్లు కానీ దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ లైటింగ్ కానీ సీసీ కెమెరాలు కానీ పెట్టడం జరిగింది. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా టౌన్లో వివిధ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగింది. ఎక్కడైనా గొడవలు జరిగినట్లయితే ఎవరైతే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారో వాళ్ళ గురించి నిఘా ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం జరుగుతుంది. దాని తర్వాత అవి సాక్ష్యాలుగా ప్రవర్తించి చేస్తాం. అదేవిధంగా తీర్థాల్లో కూడా ఒకటి గణేష్ ఇమర్షన్ పాయింట్ ఒకటి చేయడం జరిగింది. అక్కడ లైటింగ్ కానీ బ్యారికేడింగ్ కానీ అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పబ్లిక్లు మెయిన్ ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపులో వచ్చిన వాళ్ళకి పిల్లలను ముసలి వాళ్ళను అక్కడ తీసుకురాకుండా చూడాలి. అదేవిధంగా యూత్ ఈ ఊరేగింపు సందర్భంగా మద్యం సేవించి కానీ ఇంకా మత్తు పానీయాలు సేవించి ఈ ఉత్సవాలను జరపకుండా ఉండాలని నేను ప్రజలను కోరుతాను. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఏ విధంగా ఉండకపోయినా మళ్ళింపు ఉంటుందా ఈ సార్? అదే ఇంతకుముందు చెప్పాను, ఈ నాయుడుపేట బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేయబడుతుంది. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక మన యదులాపురం ఎక్స్ రోడ్ నుంచి మన బైపాస్ నుంచి మీదుగా ఖమ్మం వచ్చే ప్రజలు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పూర్తిగా పోలీస్ యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సేవించుకోవాలి. ఎక్కడ కూడా యూత్ ఎక్కడ మత్తు పదార్థాలకు కానీ మద్యాన్ని కానీ తీసుకోకూడదంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచించినప్పుడు అనేకమైనటువంటి పలు చోట్ల కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ నుండి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రజలందరూ సహకరిస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలను ముగించుకోవచ్చు అని చెప్పి పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది వీడియో నుంచి నేంద్రవతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం డివిజన్ నుంచి.